ప్రయోజనాల గురించి ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు సాధించడం గురించి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారని ఎవరైతే శాసనసభలో ఉన్నటువంటి అప్పుల అప్పారావు ఆర్థిక శాఖ మంత్రి పాత ఆవు కదే చెప్పాడు రాష్ట్ర శాసనసభకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఇంతకంటే ప్రాధాన్యమైనటువంటి అంశం ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే మీకెందుకు బాధ మీరు అసలు ప్రతిపక్షమే కాదు ఏ విషయం మీద మీరు వాయిదా తీర్మానం ఇవ్వాలో తెలియలేదని చెప్పి అప్పుల అప్పారావు చెమకలు గుద్దుకొని నవ్వుకొని మాట్లాడుతున్నాడు అయ్యా అప్పారావు నీకంటే మాకు తెలివి ఉంది మేము జగన్మోహన్ రెడ్డి 18 సార్లు ఢిల్లీ వెళ్ళాడు 18 సార్లు మేము వాయిదా తీర్మానం ఇవ్వలేదు ఈ రోజే వాయిదా తీర్మానం ఎందుకు ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి సమయం లేక డేట్స్ అడ్జస్ట్ కాక ఆదివారం కూడా శాసనసభను మనం జరుపుకుంటున్నాం ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రోజుల్లో శాసనసభలో బడ్జెట్ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు హుటాహుటన ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఏదైనా సాధించారేమో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల్లో ఏదైనా ముందుకు వెళ్ళారేమో అని చెప్పి శాసనసభ జరుగుతుంది కాబట్టి అన్ని వ్యవహారాలు రద్దు చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చర్చించమని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మేము అడిగాం మీరు ఒకసారి చూస్తే ఈ 18 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఒకసారి పరిశీలన చేస్తే నార్మల్ రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు ఏదైనా ఒక సమావేశం కేంద్ర ప్రభుత్వం పిలిస్తే వెళ్ళడం లేని పక్షంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులు స్పీడప్ అయినప్పుడు వెళ్ళడం ఈ మధ్యకాలంలో అతి ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం సొంత బాబాయ్ వివేకానందరెడ్డి యొక్క హత్య గత 4 సంవత్సరాలు మాయమాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడే చేశాడని చెప్పి నారాసుర రక్త చరిత్రని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాడు తరువాత వివేకానందరెడ్డి గారి డాటర్ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేస్తే తీగ లాగితే డొంకంతా కూడా కదులుతుంది చిన్న పిల్లవాడికి అడిగిన నిద్రపోయినటువంటి వ్యక్తికి లేపి అడిగిన వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులే చేశారు అందులో ప్రధాన పాత్ర భూమికి పోషించినటువంటి వ్యక్తి సాక్షాత్తు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అని అందరూ చెప్తున్నటువంటి తరుణంలో సిబిఐ ఈడీ ఎంక్వైరీలు స్పీడ్ అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు రేపు అవినాష్ రెడ్డికి అరెస్టు చేస్తారని చెప్పి వదంతులు వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా ఆపాలని ఎంక్వైరీని మధ్యలో నిలిపేయాలని తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత హైకోర్టులో కూడా చుక్క ఎదురు అవ్వడం వల్ల నిన్నను హుటాహుటన ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని హోంమంత్రిని కలిసి కలవడం అంటే ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి ఎంపీని ఆయన ఇంటిలోనే ఆయన రూమ్ పక్కనే పెట్టుకొని ఆయన వెనక తిప్పుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో వస్తే ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో మీరు సాయంత్రం నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు
పాడిందే పాడురా పాసిపల్లి దాసరి నాకంటే మీ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది 18 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో 18 సార్లు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ లో ఒక డేట్ పేపర్ తప్ప ఒక్క అక్షరంలో ఎక్కడ పొల్లుపోలేదు అదే వర్డింగ్ అదే ఆవు కదా అదే వ్యవహారం జరుగుతుంది తప్ప కొత్త వ్యవహారం జరగలేదు రాత్రి ఎప్పుడైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మా అందరికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం ఉంది ఉటాహటన ఢిల్లీ వెళ్ళారంటే ఏదో జరుగుంటుంది వివేకానంద రెడ్డి హత్యలో ప్రధాన ముద్దా ఎంపీ గారిని అరెస్ట్ కాకుండా అడ్డుకోవడానికి ప్రాధేయపడడానికి వెళ్ళారని మాకు ప్రజలకు అనుమానం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి అడిగాం ఇది ఒక ప్రాధాన్యత అంశం కాబట్టి మీరు ఢిల్లీ వెళ్ళినటువంటి విషయమంతా శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద చర్చిద్దామంటే అప్పుల అప్పారావు పాత కదే చెప్పి మళ్ళీ మమ్మల్ని దారుణాతి దారుణంగా మా మీద అబండాలేసి మేమంట శాసనసభకి సస్పెండ్ అవ్వడానికి వెళ్తున్నామంట మాకు బాధ ఉంది స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు కనీసం మా వైపు చూడడం లేదు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యవహరించడం లేదు మాకు బాధ ఆవేదన ఉన్నా శాసనసభకి వెళ్తే కనీసం మమ్మల్ని గౌరవించడం లేదు ఒక ప్రధాన ప్రతిపక్షంకి కనీసం అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన మాకున్నా సరే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రతిరోజు మేము దారుణం ఏమిటంటే మేము వెళ్తే కోరం అవుతుంది మంద ఉన్నారు 151 మంది మంద గొర్రెల మంద నిన్న కానీ ఈరోజు కానీ మేము శాసనసభకి వెళ్ళకపోతే కోరం అవ్వడం లేదు కానీ బాధ్యత గల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల సమస్యలు పరిష్కరిద్దామని శాసనసభకు బాధ్యతగా వెళ్ళి మేము ప్రశ్నిస్తుంటే ప్రతిరోజు అప్పులు అప్పారావుకి ఇంకొక పని లేదు రెండే రెండు పనులు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి ఢిల్లీ వెళ్ళి అప్పులు తీసుకురావడం రెండు శాసనసభలో మమ్మల్ని సస్పెండ్ చేసి తీర్మానం పెట్టడం ఈ రెండు పనులకి అప్పారావు ఉపయోగపడ్డాడు తప్ప ఒక్కటంటే ఒకటి రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి వినిపించినటువంటి పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేసి నిన్న ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్ళా ఏం సాధించాం పోలవరానికి నిధులు తెచ్చావా విశాఖపట్నం రైల్వే జోను తీసుకొచ్చావా అమరావతి రాజధాని ఈరోజు నువ్వు తేగలిగావా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి దిక్కు లేనటువంటి రాష్ట్రంగా ప్రతి ఒక్కరూ సిగ్గుతో మాట్లాడుతున్నారు నువ్వేమైనా సరే క్లారిటీ ఇవ్వగలిగావా ఆ విషయాలే చెప్పమంటే ఆవు కదంతా చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేశారు ఇది చాలా దారుణం దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము